కాంగ్రెస్ చరిత్ర పదవుల కోసం తెలంగాణను ఆంధ్రలోకి వదిలిపెట్టింది కాంగ్రెస్ పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టింది కాంగ్రెస్ తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టింది టిఆర్ఎస్ ఇది నిజమా కాదా దయచేసి మేము ఎన్ని రాజీనామాలు చేసాం ఎన్ని ఉప ఎన్నికల పోరాటం చేసాం ఇటువంటి ఎన్నికలు ఎన్ని కొట్లాడినాం ఇదంతా ఎక్కడో జరిగిన చరిత్ర కాదు మీ కన్న ముందు జరిగిన చరిత్ర నిన్నగాక మొన్న జరిగిన చరిత్ర మీరు ఓటు వేసే ముందు దయచేసి ఇవన్నీ ఆలోచన చేయాలి న్యాయం ఎటువైపు ఉంది నిజం ఎటువైపు ఉంది మేము 35 ఏళ్ళు చేసినాం 60 ఏళ్ళు చేసినాం పచ్చ జెండా ఓడేమో 75 రూపాయలు ఇచ్చాడు వీళ్ళు 200 రూపాయలు ఇచ్చారు అదే ఇవాళ మేము 10 రెట్లు పెంచి 2016 రూపాయలు ఇస్తా ఉన్నాం ఇది మీ కళ్ళ ముందున్నది అనేక స్కీములు రోజు మా కార్యకర్తలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు అవన్నీ మేము స్టోరీ చెప్తున్నామా మీ కళ్ళ ముందు లేవా మీ గ్రామాలలో రైతు బంధు వస్తలేదా మీ గ్రామాలలో రైతు బీమా వస్తలేదా మీ గ్రామాలలో కళ్యాణ లక్ష్మి వస్తలేదా గతంలో ఇవి ఉండేనా ఒక రైతు చచ్చిపోతే ఒక పైరవకారు దగ్గరికి పోతే 50,000 రూపాయలు ఇవ్వడానికి 5-6 నెలలు దింపి ఆఖరికి 10-20 వేలు చేతులు పెట్టేది ఇవాళ ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ బ్యాంకులో పడతా ఉన్నాయి ఇదే కాంగ్రెస్ పరిపాలన ఉంటే రైతు బంధు ఈ విధంగా టింగ్ టింగ్ మన మీకు మెసేజ్లు వస్తుండేనా మీ సెల్ఫోన్లో మధ్యలో దరఖాస్తులు దఫ్తర్లు గీకెటోడు గోకెటోడు సగం పోయి సగం చేతికొస్తుండే ఈరోజు ఏ పైరవి లేదు ఎక్కడికి పోయే అవసరం లేదు ధరణి పోర్టల్లో నీ భూమి వచ్చిందంటే నీకు ఎన్ని ఎకరాలుందో అన్ని ఎకరాలకు పంటకు 5,000 చొప్పున సంవత్సరానికి 10,000 చొప్పున నీ బ్యాంకులో డబ్బులు వస్తున్నమాట నిజమా కాదా కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కున్న తేడా ఇది ధరణి పోర్టల్ తెచ్చిన అది ఒక చరిత్ర మునుపు ఎవ్వరై వాడితే భూములు వాళ్ళే గుంజుకునేది ఇష్టం వచ్చినట్టు చేసేది ప్రజలకు ఆ బాధ ఉండద్దు ఈ దరఖాస్తులు పెట్టు లేదు దఫ్తర్ల చోటు తిరుగులు లేదు హైదరాబాద్ లో 1 రూపాయి గవర్నమెంట్ రిలీజ్ చేస్తే నేరుగా వచ్చి మీ బ్యాంక్ ఖాతాలో బడ్జెట్ చేసినాం ఇది కూడా మీ కన్న ముందరనే ఉన్నది మిషన్ భగీరథ ఈ జిల్లాల మంచినీళ్ళు ఉండేనా నేనే రాసిన పాట ఏమాయనే నల్లగొండ ఏడుపే నీగుండ నిండా గుండె మీద ఫ్లోరైడ్ బండ ఈ 30 ఏళ్ల చరిత్ర ఉన్న వాళ్ళు ఏం చేశారు కృష్ణా నదిని ఒడ్డున ఉన్నటువంటి అనేక గ్రామాలలో మంచినీళ్ళు లేకుండా తిరుమలగిరి సాగర్లో ఇది వాస్తవం కాదా మీకు తెలియదా ఘోష అనుభవించిన వాళ్ళు మీరు కాదా ఈరోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ రూపంలో ప్రతిరోజు నల్ల నీళ్ళలో వచ్చే కేసీఆర్ మీకు కనబడతలేడా ఇది కూడా అబద్ధమేనా 60 ఏళ్ళు పరిపాలన చేసి ఆగమాగం పట్టించారు తెలంగాణను ఒకటొకటి ఒకటొకటి మేము పరిష్కారం చేసుకుంటూ ముందుకొస్తా ఉన్నాం అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం కుండ విసుకం ఒక మెతుకులు వచ్చి చూస్తాం కరెంటు ఒక కరెంటు ఉదాహరణ చాలదా మీకు ఆనాడు ఎట్లుండే కరెంటు ఇవాళ ఎట్లున్నది కరెంటు ఇది వట్టికనే ఉఫమని మంత్రమేస్తే ఆయన ఆది వట్టి మాటలు మాట్లాడితే ఆయన ఆది ఘోరమైన కష్టం ఇదే మీ జిల్లాలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి భయంకరమైన కష్టం చేసి 25,000 కోట్లు ఖర్చు పెట్టి అవో రాత్రాలు పనిచేస్తే ఇలా మీ నెత్తి మీద తిరిగే ఫ్యాన్ ఆగుతలేదు తెలంగాణ దాకపోయి పాము కాటుకు తేలికాటుకు గురి కావాల్సిన బాధ పోయింది అలా రాలేదు ఇది కూడా నిజం కాదా ఇవన్నీ ప్రజలకు తొలగిపోయిన బాధలు కాదా కరెంటు బాధలు తీర్చినాం మంచినీళ్ళ బాధ తీర్చినాం పేదలకు సంక్షేమం చేస్తున్నాం ఇలా సాగునీళ్ళ మీద పడ్డాం అక్కడ గోదావరిలో బ్రహ్మాండంగా కాళేశ్వరం కట్టి
నీళ్లు తెచ్చి ప్రజల పాదాలకు అడుగుతా ఉన్నాము. పేపర్లలో చదువుతున్నారు, మీరు టీవీలలో చూస్తున్నారు. ప్రజలు ఇలా ఏప్రిల్ నెలలో అక్కడ వాగులలో, వంకలలో, చెరువులలో, చెక్ డ్యాంలలో నీళ్లు పొంగిపోతా ఉంటే కేరింతలు కొట్టి డ్యాన్సులు చేస్తూ ఉన్నారు ప్రజలు. అట్లనే రేపు మీరు నెల్లికల్లు లిఫ్ట్ నీళ్లలో కూడా మీరు కూడా కేరింతలు కొట్టాలి. ఆ కేరింతలు మా భగత్ చెవులో, నా చెవులో, మా మంత్రి చెవులో పడాలి. మేము కోరేది గది. నేను ఇంకో మాట చాలా పెద్ద మాట చెప్పినా మొన్న, మన గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, కృష్ణాలో కొద్దిగా షార్టేజ్ ఉంది, అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి. అప్పుడు కూడా వీళ్ళు నోరే మూసిండ్రు, రాలే నీళ్లు. ఒకనాడు నేనే 40,000 మందిని జమ చేసి నాగార్జున సాగర్ కట్ట మీదకి బొబ్బ చేసిన. అప్పుడు ఈ జానారెడ్డి ఆడ వండుకున్నాడో ఎవరికి తెలియదు, మాట్లాడలే, కొట్లాడలే. ఏ రోజు కూడా అన్యాయం జరుగుతుంటే నోరు విప్పలే. తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలై ఆగమాగమైందంటే పదవుల కోసం వంగి లొంగి నంగి నంగి ఉన్నటువంటి వీలు కారణం కాదా? దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ నేను బల్ల గుద్ది రొమ్మడుచుకొని కాళ్ళ దగ్గరే చెప్తా ఉన్నా, ఇండియాలో ఈ యాసంగిలో 52,79,000 ఎకరాల వరి నా తెలంగాణ సాగు చేసింది. ఎవరైతే మనల్ని ఎక్కిరించిండ్రో, ఎగతాళి చేసిండ్రో, ఆంధ్ర మూడవ స్థానంలో కేవలం 20 లక్షలతో ఉన్నది. ఇలా తలసరి ఆదాయం పెరిగింది, తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది, ధనిక రాష్ట్రమైంది తెలంగాణ. ముందుకు పోతా ఉన్నాం. ఇట్లా మంచి చేసే వాళ్ళను ఆదరిస్తే, గెలిపిస్తే చాలా మంచి జరుగుతుంది. దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక అనాథ లాగుండే తెలంగాణ, గులాబీ జెండా బుట్టక ముందు ఒక అనాథ, అడిగేవాళ్ళు లేడు, నిలదీసేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు. దానికి అందరు బాధ్యులు ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? ఇదే పెద్దలు కాదా? దయచేసి మీరు ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఆనాడు నేను ధనబలం లేదు, గుండాల తండాల బలం లేదు, మీడియా బలం లేదు, ఆత్మబలంతోని అడుగు ముందుకేసిన నేను. చివరికి హైదరాబాద్లో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో డాక్టర్లు నన్ను బెదిరించిండ్రు, నువ్వు రేపో కోమాలకు పోతావు, ఎల్లుండో కోమాలకు పోతావు, కోమాలకు పోతే బతకవు, విరమించమని చెప్తే నేను విరమించలే. దీక్ష నేను బట్టినాడు కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో అనే దీక్షనే పట్టినాం. ఆ దీక్షనే కదా ఇలా తెలంగాణ తెచ్చింది. ఇవన్నీ కూడా దయచేసి తెలిసి కూడా తెలివనట్టు ఉండద్దు, అర్థమైన తర్వాత అర్థం కానట్టు ఉండద్దు. అందువల్ల దయచేసి మీరు ఓటు వేసే ముందు ఇవన్నీ కూడా బాగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.